ఇది పార్క్ వస్తుంది ఫ్రెండ్స్, ఇదంతా కూడా పార్క్ మనకి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి లగ్జరీ డూప్లెక్స్ విల్లా దగ్గర ఉన్నాము. మంచి గ్రీనరీ ఉంటుంది, ఇది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ కూడా. మీరు చుట్టుపక్కల ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. మనం ముంగట 30 ఫీట్ల రోడ్తోని 40 ఫీట్స్ రోడ్తోని మనకి ఈ విల్లా అనేది ఉంది. సో ఈ సరౌండింగ్ ఏరియాస్ కూడా చూపిస్తున్నా. ఓకే, ఒకసారి మళ్ళీ ఎలివేషన్ అనేది చూసుకోండి. సో చాలా మంచి గ్రీనరీ ఉండే ప్లేస్ అన్నమాట. సో ఇంటి లోపలికి వెళ్ళే ముందు నేను ఒక్కసారి ఇక్కడ గార్డెన్ అనేది చూపిస్తున్నాను నేను మీకు. ఇదంతా కూడా గార్డెన్. సో ఫ్రెండ్స్, ఇక్కడికి అని ఇప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్తున్నాము. సో ఇదంతా కూడా మనకు ఫ్రంట్ అంతా కార్ పార్కింగ్ ఏరియా. మీరు చూసుకున్నారు కదా బైక్స్ ఇవన్నీ కూడా, ఫ్రంట్ అంతా కూడా మనకు కార్ పార్కింగ్ ఏరియా. సో ఇప్పుడు మనం ఎంట్రీ కాగానే మనకి హాల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా హాల్, ఇప్పుడు మీరు చూసేదంతా కూడా హాల్. సో ఇది మనకి మంచి డూప్లెక్స్. ఇలా హోమ్ థియేటర్ కూడా మనకు అవైలబుల్ ఉంది, అది నేను మీకు మీద చూపిస్తాను. సో దానికంటే ముందు మనం ఇక్కడ హాల్ అయిపోగానే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇప్పుడు మీరు చూసేది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కూడా కిచెన్. సో మీరు మా షోమై ప్రాపర్టీ ఛానల్ కొత్తగా వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మేము పోస్ట్ చేస్తుంటాం. సో ఇదంతా కిచెన్, ఓపెన్ కిచెన్. మనకి ఎంత స్పేసియస్గా ఉందో మీరు చూసుకోవచ్చు, ఓపెన్ కిచెన్ ఇదంతా. మనకి 275 to 280 మధ్యలో 280 to 275 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇల్లు. 275 గజాలలో మనకి ఇల్లు అని 280 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. మన కిచెన్ నుంచి కూడా ఇక్కడ మనకి బయటికి వెళ్ళడానికి స్పేస్ ఉంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎలా ఉందనేది. సో కిచెన్ నుంచి మనకి ఇక్కడ వాష్ ఏరియా, సారీ ఇక్కడ వాష్ ఏరియా ఉంది ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. సో చాలా మట్టుకి విల్లాకి కాంపౌండ్ వాల్ అదే, కాంపౌండ్ వాల్ అనేది ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు, మొత్తం గ్రీనరీతో ఉందన్నమాట. ఓకే, ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మనకి ముంగడ సెక్యూరిటీ అంతా కూడా ఉంటారు. లోపల రానికి ఎవ్వరు వచ్చినా కానీ సెక్యూరిటీ దగ్గర మనకు రిజిస్ట్రేషన్ అయితేనే లోపల రానిస్తారు. సో కిచెన్లకి మళ్ళీ మనం ఇలా చూసుకుంటే ఇక్కడ పూజ గది వస్తుంది ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు పూజ గది. ఓకే, సో మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర ఇక్కడ ఇంకొక డోర్ వస్తుంది. ఈ డోర్ ఎట్లా ఉందని చూపిస్తా, మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి ఇక్కడ ఇదంతా కూడా మనకి ఇంటికి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది ఈ కమ్యూనిటీ అంతా కూడా. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఈసీఎల్ దగ్గర ఉంది ఇదంతా కూడా మనకి ఇంటికి బ్యాక్ సైడ్. సో మనకి ఇలా వస్తుంది. అందరికీ కామన్ ఏరియా అనేది ఉంటుంది. సో ఇక్కడికి మళ్ళీ మనం ఒక బెడ్రూమ్ ఉంది మనకి ఇక్కడ హాల్ నుంచి. ఈ బెడ్రూమ్ చూసుకొని మీద ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మనకి హోమ్ థియేటర్ మరియు 2 బెడ్రూమ్స్ వస్తాయి. టోటల్ 3 బెడ్రూమ్స్తోని మనకి ఇది లగ్జరీ డూప్లెక్స్ విల్లా. ఇక్కడ మనకి టీవీ యూనిట్ కూడా ఉంది ఇక్కడ. సో ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది. ఓకే, మనకి ఇక్కడ అంతా కూడా ఎలా ఉందనేది చూసుకోవచ్చు. మనకి కబోర్డ్ సిస్టమ్స్, ఇక్కడ మనకి విండో కూడా ఉంది. సో కర్టెన్ లిఫ్ట్ చేసుకుంటే వాళ్ళు మనకు వెళ్తురు అనేది కూడా ఉంది.
వెంటిలేషన్ పర్పస్ కూడా చాలా సూపర్ ఉంది ఇది. సో ఇక్కడికి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. గ్రౌండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఏదైతే హాల్ ఉంటుందో ఇదంతా కూడా మనకి హోమ్ థియేటర్ కింద చేంజ్ చేసేసుకున్నారు వీళ్ళు. మీరు స్క్రీను ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఎలా వస్తుందనేది. ఇక్కడ ఒక ప్రొజెక్టర్ ఉంది, స్పీకర్లు ఇవన్నీ కూడా, ఇదంతా కూడా. సో మంచి గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. సో ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకు మంచి లుక్తోని చాలా బాగుండేదంటే ఈ విల్లా ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మీద బార్ కౌంటర్ కూడా ఉంది. ఇది బార్ కౌంటర్, మనకి సపరేట్గా ఇక్కడ సిట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. మనకు ఆ కటన్స్ అనేటివి తీస్తే బయటికి వచ్చిన వెలుతురు అంతా కూడా మనకి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ మీరు మొత్తం టోటల్ సెటప్ అనేది చూసుకోవచ్చు ఎలా వస్తుంది అనేది. సో దీంట్లో మనకి ఇప్పుడు ఇన్ కేస్ మీరు మూవీ థియేటర్ అనేది పెట్టుకుంటే ఇలా క్లోజ్ చేసుకుంటే ఇది ఇలా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ కూడా మళ్ళీ మీదకి వెళ్ళడానికి మెట్లు అన్నమాట ఇది. సో ఇలా క్లోజ్ చేసుకుంటే మీకు టోటల్గా మొత్తం అక్కడ మెట్లకైనా వచ్చే మీదకి రావడానికి, సో అది మొత్తం కూడా క్లోజ్ అయిపోతున్నట్టు. ఓకే, సో ఇప్పుడు బెడ్రూమ్స్కి వెళ్దాము. బెడ్రూమ్ ఇక్కడ, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది దీని ఫాల్ సీలింగ్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మీరు మనకి ఇక్కడ ఎలా వస్తుంది ఏందనేది. సో వెంటిలేషన్ పర్పస్ కూడా మనకు చాలా బాగుంటుంది. ఓకే, మనకి డ్రై మరియు వెట్ ఏరియా సపరేట్గా ఉంది దీంట్లో. సో ఇక్కడికని నేను ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను. ఈ బెడ్రూమ్ తర్వాత నేను మీకు మీద టెరెస్కి చూపిస్తాను. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఇది డోర్ మూసేసినాం కదా, ఇక్కడ మెట్లకి దగ్గరనే ఉంటుంది ఈ బెడ్రూము. ఇప్పుడు మనం మెట్లెక్కి మీదకి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ బెడ్రూమ్ వస్తుంది. సో ఇక్కడికి నేను మళ్ళీ ఒకసారి టెరెస్ చూపిస్తాను. టెరెస్ కూడా మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం టెరెస్ మీదకి వెళ్తున్నాం. టెరెస్ మీద మనకి ఎలా ఉంటుంది అనేది కూడా చూసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఫస్ట్ మీకు ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ బాల్కనీ అనేది చూపిస్తున్నా. ఈ టెరెస్ మీద ఇక్కడ మీరు జిమ్ ఏరియా ఇలా ప్రొవైడ్ చేసుకోవచ్చు. అటు మనకి ఇంకో బాల్కనీ కూడా ఉంది. సో ఇది ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ సైడ్ బాల్కనీ కాబట్టి ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తుంది ఇక్కడ. సో మనకి వెస్ట్ ఫేస్ అయినా కానీ విల్లా మాత్రం సూపర్ ఉంటుంది. ఇది ఇంకో బాల్కనీ. సో మీరు ఇలా చేసుకోవచ్చు, చుట్టుపక్కల విల్లాస్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఎలా ఉన్నాయనేది. ఓకే, సో మీరు ఇప్పుడు చూసేది ఇక్కడ స్పేస్ ఎలా వస్తుంది ఏందనేది. మీరు మా షోమే ప్రాపర్టీ ఛానల్ కొత్త వస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ చేయడం ద్వారా మీకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ కూడా అప్డేట్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి ECL సాకెట్ దగ్గర ఉంటుంది. మీకు కావాల్సిన డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షోమే ప్రాపర్టీ. థ్యాంక్ యూ. I'm gonna go get some more.